నాసరావుపేట మండల పరిధిలో రాయపాడు గ్రామ సమీపంలోని ఆదిత్య వెంచర్లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి కారులో పడేసిన సంఘటన శనివారం ఇక్కడ చోటు చేసుకుంది. డీఎస్పీ వీరారెడ్డి, సిఐ అచ్చయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రియల్ ఎస్టేట్ నేపథ్యమా, ఆర్థిక పరపైన నేపథ్యంలో హత్య జరిగిందో తెలియాల్సి ఉందని డీఎస్పీ వెల్లడించారు. అయితే అక్కడ ఉన్న వాచ్మెన్ సరైన సమాచారం చెప్పలేకపోతున్నాడని తెలిపారు. కుటుంబ సభ్యులెవరూ వచ్చి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు. 999 నంబర్ గల స్కోడా కారులో అనుమానాస్పదంగా తడికిమల్ల రమేష్ అనబడే ఒకతని శవం ఉంది అనుకుంటున్నాం. అంటే కారు డోర్లు అవి ఇక్కడ ఓపెన్ చేయలేక కారణం ఏంటంటే క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత అంతా చెక్ చేసిన తర్వాత డోర్స్ ఓపెన్ చేయడం, అతను చెక్ చేయడం, మరణించి ఉన్నాడా లేకపోతే అతను ఏ స్థితిలో ఉన్నదని పరిశీలన చేయడం జరుగుతుంది. అయితే అతను మరణించి ఉన్నాడని భావించవలసి వస్తుంది. ఇక్కడ ఉండే వాచ్మెన్ దగ్గర సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం 9:30 టైంలో మల్లికార్జున రావనబడే ఈ లేఅవుట్కు సంబంధించినటువంటి యజమాని అతని డ్రైవర్ కోటి, ఇప్పుడు ఇతను అనుమానాస్పదంగా మరణించినటువంటి వ్యక్తి, వీళ్ళ ముగ్గురు వచ్చినట్టు వచ్చి ఇక్కడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసినట్టు, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇతన్ని వాళ్ళ మధ్య ఉన్న డబ్బుల లావాదేవీల గురించి చేతులతోటి కొట్టినట్టు, ఇంకా ఏ రకంగా కొట్టారని పూర్తి వివరాలు అతను చెప్పలేకపోతున్నాడు. వాచ్మెన్ అతను ఇక్కడ ఉన్న అతను, అతని పేరు పల్లెపోగు నాగేశ్వరరావు. ఇంకా ఇతని రక్త సంబంధికులు భార్య కానీ విషయాలు తెలిసిన వాళ్ళు కానీ రిపోర్ట్ ఇవ్వలేదు. వారు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి కేసు నమోదు చేసి వివరాలు మీకు తర్వాత తెలియపరుస్తాం. ప్రస్తుతం ప్రాథమిక అంశాల ప్రకారం ఈ మల్లికార్జున రవాణా పడే అతనికి, ఇతనికి ఉన్న ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ గొడవలు, వీళ్ళిద్దరి మధ్య మంచి అవినాభ సంబంధం అని చెప్పుకుంటున్నారు. ఆ కారణంగా వీళ్ళిద్దరి మధ్య జరిగినట్టుగా ప్రాథమికంగా కనపడే అంశం అయింది.